हेलो एवरीवन, वेलकम टू माय चैनल। इवाल्टी मन चैनल एंतो हेल्दी अयिना कैल्शियम रिच रागी दोस एला चेसुकोवालो चूद्दाम। ई रागी दोसलो मनम बियानी गानी बियम पिंडी गानी यूज चेयं काबट्टी इदि डायबिटीस उन्न वाल्लकी अलागे वेट लॉस अव्वालनुकुन्न वाल्लकी ई ब्रेकफास्ट चाला बागा यूज अवुतुंदी। इप्पुडु हेल्दी रागी दोसनु एला चेसुकोवालो ई वीडियोलो स्किप चेयकुंडा चिवर वरकु चूसेयंडी। ఇప్పుడు ఈ రాగి దోశ తయారు చేసుకోవడానికి ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని దీనిలోకి ఒక కప్పు రాగులను వేసుకోండి। దీనిలోనే 1/2 టేబుల్ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసుకోండి। ఈ రాగుల్లో ఉన్న డస్ట్ అంతా పోయేంత వరకు 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఇది మునిగేంత వరకు కొన్ని నీళ్లు పోసుకొని 5-6 గంటల పాటు నానబెట్టుకోవాలి। ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే రాగులు తీసుకున్నామో అదే కప్పుతో సగానికి పట్టుమినపప్పును యాడ్ చేసుకోండి। అలాగే దీనిలో కూడా నీళ్లు పోసి 5-6 గంటల పాటు నానబెట్టుకోవాలి। ఇవి పూర్తిగా నానిన తర్వాత తిరిగి మళ్ళీ వాష్ చేసుకొని ఒక మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకోండి। ఈ విధంగా రాగుల్ని అలాగే మినపప్పుని మిక్సీ జార్ లోకి వేసుకోండి। ఇప్పుడు దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి। ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్ లోకి యాడ్ చేసుకోండి। చూస్తున్నారు కదా, ఈ విధంగా ఎంత వీలైతే అంత మెత్తగా తక్కువ నీళ్ళతో మిక్సీ పట్టుకోవాలి। ఇప్పుడు దీన్ని మూత పెట్టి 8 గంటల పాటు లేదా రాత్రంతా పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు దీనిలోకి తగినన్ని నీళ్లు పోసుకుంటూ దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఈ విధంగా కలుపుకోవాలి। చూసారు కదా, మన రాగి దోశ బ్యాటర్ రెడీ అయిపోయింది। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఈ విధంగా ఆనియన్ తో క్లీన్ చేసుకోవాలి। పాన్ బాగా వేడెక్కిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న ఈ దోశ బ్యాటర్ ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి। ఈ విధంగా పై నుండి కొద్దిగా ఆయిల్ వేసుకోండి। ఇప్పుడు ఈ దోశపైన సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలను వేసుకోండి। దీంతో పాటే ఓ పచ్చిమిర్చిని ఈ విధంగా సన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి। అలాగే కట్ చేసుకున్న అల్లం ముక్కలను దీంతో పాటే కొద్దిగా కరివేపాకు అలాగే కొద్దిగా జీలకర్రను యాడ్ చేసుకోండి। దీనిపైన మూత పెట్టి 2 నిమిషాల పాటు కుక్ చేసుకోండి। ఈ విధంగా దోశను వన్ సైడ్ క్రిస్పీగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోండి। ఇదే విధంగా ఇంకో దోశను వేసుకొని దీనిపైన పల్లీ కారాన్ని స్ప్రెడ్ చేసుకోండి। ఈ విధంగా పల్లీ కారంతో రాగి దోశ చాలా టేస్టీగా ఉంటుంది। ఇప్పుడు దీన్ని కూడా 2 నిమిషాల పాటు వన్ సైడ్ క్రిస్పీగా ఫ్రై చేసుకొని పెనం నుంచి పక్కకు తీసుకోండి। చూసారు కదా, ఎంతో హెల్తీ అయిన కాల్షియం రిచ్ రాగి దోశ రెడీ అయిపోయింది। ఈ విధంగా రాగి దోశను చట్నీతో పని లేకుండా పల్లీ కారంతో గానీ వెజిటబుల్స్ తో గానీ ఈ దోశను ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్త్ కూడా చాలా మంచిది। ఈ హెల్తీ రాగి దోశ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి। అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।